నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో నకిలీ పత్రాలు సృష్టించి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రైతు సహకార సంఘం డైరెక్టర్ మండిపడ్డారు. నలుగురు విలేకరులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2015లో తీసుకున్నట్లు గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రాలు సృష్టించారని తెలిపారు. ఇన్ఛార్జ్ రిజిస్టార్ ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని అంటున్నారు. సమాచార హక్కు ద్వారా వెళ్తే తమ నుంచి ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదని మున్సిపాలిటీ అధికారులు చెప్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ 10% భూమిని కాపాడి నిరుపేదలకు చెందేలా చూడాలని రైతు సహకార సంఘం డైరెక్టర్ కట్టా భిక్షన్ తెలియజేశారు. ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అన్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విక్రయిస్తున్నారు. ఈ వెంచర్లు కొంత అనుమతి లేకుండా చేస్తున్నారు. అలాగే ఈ 10% భూమి వెంచర్లు పర్మిషన్ తీసుకున్నాటికి 10% భూమిని మాత్రం మున్సిపాలిటీకి కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవ్వవలసి ఉన్నది. అది నామమాత్రంగా అప్పుడు వారికి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు, వాళ్ళకి పర్మిషన్ వచ్చేంత వరకు వాళ్ళు ఆ 10% భూమిని ఇచ్చి, ఆ 10% భూమిని ఇప్పుడు ప్రభుత్వానికి కాకుండా అలాగే నిరుపేదలకు కాకుండా ఈ ప్రభుత్వ ఈ 10% భూమిని ఈ ఎవరైతే వెంచర్లు చేస్తారో వారితోటి కొంతమంది అక్రమార్కులు 2015 సంవత్సరంలో ధృవీకరించినట్టుగా గ్రామ పంచాయతీ సెక్రటరీ తోటి ధృవీకరించుకొని 2024 జనవరి 9, 10 తేదీలలో రిజిస్ట్రేషను ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇటువంటివి ఉన్నాయో చాలా వరకు ఈ రిజిస్ట్రేషన్లు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ లేకుండా ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రెవెన్యూ చిలక పట్టా